ఇటు కడప వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనాథ్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. శ్రీనాథ్ రెడ్డి లైవ్ ద్వారా అక్కడి నుంచి అందుబాటులో ఉన్నారు. శ్రీనాథ్ రెడ్డి, కడప వ్యాప్తంగా పోలింగ్ ఎలా కొనసాగుతోంది? ఎంతమేరకు పర్సంటేజ్ నమోదైందనుకోవచ్చు ఇప్పటి వరకు? నవీన్, కడప జిల్లాలో రెండో విడత ఎన్నికలకు సంబంధించి రాయచోటి, అదేవిధంగా కమలాపురం నియోజకవర్గాల్లో రెండో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6:30కే ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియలో ఏదైతే చుట్టూ నెక్ ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలలో ఉదయం నుంచి 6:00 ఓటర్లు బారులు తీరున్నారనే చెప్పవచ్చు. ఇప్పటి వరకు మిగతా ఉన్నటువంటి గ్రామాలు మినహా మిగతా గ్రామాల్లో మాత్రం ఓటర్లు ఇంకా రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి దాదాపుగా ఏదైతే 175కు సంబంధించినటువంటి పంచాయతీలకు ఎన్నికలు జరుగుతా ఉంటే దాంట్లో 40 ఏకగ్రీవమైనటువంటి పరిస్థితిలో 135 గ్రామాలలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అధికారులు చేస్తున్నారు. ఇప్పటికే సమస్యాత్మకమైనటువంటి గ్రామాలను గుర్తించినటువంటి పోలీసులు అక్కడ ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అన్ని రకాల ఏఎస్పీ స్థాయి అధికారులు రెండు నియోజకవర్గాలకు కలిసి అధికారులు పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఇలా దాదాపుగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా పోలీసులు అత్యంత పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏదైతే 83 పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మకమైనటువంటి గ్రామాలుగా గుర్తించారో ఆ గ్రామాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను వెబ్ లైవ్ ద్వారా పర్యవేక్షిస్తా ఉన్నారు. మొత్తానికి ఓటర్ల మందకొడిగా ఉన్నటువంటి నేపథ్యంలో పోలింగ్ శాతం ఊపందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఇప్పుడు మనం పోలింగ్ బూత్ కు వచ్చేటువంటి వాళ్ళని చూడొచ్చు. మనం ఇక్కడ కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇప్పటికీ వార్డుకు సంబంధించి ఏదైతే ఎన్నికలు జరుగుతున్నారో వార్డు పోలింగ్ బూత్ ఎదురుగా ఉన్నాం. ఇప్పుడు దాదాపు ఒక్కరు మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కమలాపురం నియోజకవర్గంలోని కొన్ని అంటే 10 లోపు గ్రామాలు మినహాయించి మిగతా ఎక్కడే కానీ తోపులాటలు కానీ క్యూ లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి కానీ కనిపించలేదు. ఇప్పటికైతే ప్రశాంతమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పోలీసులు బందోబస్తును పెంచి అక్కడ పర్యవేక్షిస్తా ఉన్నారు. రాయచోటికి సంబంధించి వైకాపాలో రెబల్ అభ్యర్థులను నిలిపినటువంటి మండిపల్లి రామప్రసాద్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి సంఘటనలు జరుపుకోకుండా ఉండేందుకే ఇలాంటి హౌస్ అరెస్టులను చాలా మందిని చేశామని జిల్లా పోలీస్ యంత్రాంగం చెప్తోంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ.